ఆగస్టు ప్రతిపాదన, ఆగస్టు ప్రతిపాదనను ఆగస్టు డిక్లరేషన్ అని కూడా అనవచ్చును. దీనిని 1917 ఆగస్టు 20వ తేదీన ప్రతిపాదించినారు. దీనిని అప్పటి గవర్నర్ జనరల్ జేమ్స్ ఫర్డ్ ప్రతిపాదించినాడు. ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశ్యము భారతదేశ ప్రభుత్వ పరిపాలన శాఖలు అన్నింటిలోనూ భారతీయుల ప్రవేశాన్ని అంగీకరించుట మరియు అభివృద్ధి పరుచుట. స్వపరిపాలనా సంస్థలు అభివృద్ధి పరుస్తూ బ్రిటీషు సామ్రాజ్యములో అంతర్భాగముగా భారతదేశములో రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనగా బాధ్యతాయుత ప్రభుత్వము ఏర్పడుతుందని ప్రకటించినాడు. ఈ ప్రతిపాదనను మితవాదులు అంగీకరించగా అతివాదులు తిరస్కరించినారు. దీనిని బాలగంగాధర్ తిలక్ ఏ సన్లెస్ డాన్ అనగా సూర్యుడు లేని ప్రాతకాలము అని అభివర్ణించినాడు. మితవాదులు ఈ ప్రతిపాదనను ఆమోదించుటియే కాక 1918లో సురేంద్రనాథ్ బెనర్జీ ఆధ్వర్యములో కాంగ్రెస్ నుండి వైదొలిగి ఆల్ ఇండియా లిబరల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసినారు.